వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సాహో. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో యువీ క్రియేషన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా 4 భాషల్లో విడుదల కాబోతోంది. వాస్తవానికి సాహోను స్వాతంత్ర దినోత్సవ కానుకగా 15 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమాను వాయిదా వేశారు. టెక్నికల్ కారణాలతో పాటు రీరికార్డింగ్ వల్ల సినిమాను 15 రోజులు వాయిదా వేశారు. అంటే 30 సాహో విడుదల కాబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి సాహో టీం సరికొత్త ప్లాన్ చేసిందట. అదేంటంటే ఈ సినిమా ట్రైలర్ ను స్వాతంత్ర దినోత్సవ కానుకగా 15 విడుదల చేయాలని చూస్తోందని తెలుస్తోంది. మొత్తం 4 భాషల్లో అదే రోజున ట్రైలర్ ను లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఒకవేళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తే ఎవరెవరిని పిలవాలి అన్నట్లు కూడా మంతనాలు జరుపుతున్నారని ఫిలిం నగర్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగానే చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం చిత్ర పరిశ్రమలోని ఎంతో మందిని ఆహ్వానిస్తారని సమాచారం. ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై క్లారిటీ వచ్చిన తరువాత చిత్ర బృందం ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబీజీ న్యూస్.